అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రతిష్టాకరమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన ప్రీతి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాకరంగా తీసుకొని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేసి ఈరోజు ఈ కలని సాకారం చేసినందుకు మన మాన్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ శివప్రసాదరావు గారికి, అలాగే ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలైతే ఒక రాజధాని నగరం లేకుండా, ఒక అసెంబ్లీ భవనం లేకుండా, ఒక సెక్రటేరియట్ లేకుండా, చివరికి ముఖ్యమంత్రి గారు కూర్చోడానికి ఒక కుర్చీ కూడా లేకపోతే బస్సులో నుంచి మన రాష్ట్రం యొక్క పరిపాలన మొదలుపెట్టిన వేళ మనకి తిలక్ గేయం ఒకటి గుర్తొస్తుంది. ఇళ్ళేమో దూరం, దారంతా చీకటి, అసలే గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, అయినా గుండె నిండా ఆత్మస్థైర్యం. ఏదైతే ఆ గేయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం యొక్క పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. మరి అన్ని వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఒక్కటే ఈ సొసైటీని మార్చగల శక్తి ఉంది, అటువంటి ఎడ్యుకేషన్కి ఎక్కడ కూడా లోటు రానియకూడదు, ఎక్కడ రాజీ పడకూడదు, ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా మార్చాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి, పిల్లలకి మోరల్స్ వాల్యూస్తో కూడిన ఒక ఎడ్యుకేషన్ అందించాలి, క్వాలిటీతో కూడిన విద్య, ప్రతి ఒక్క పిల్లలు కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా కావాలనే లక్ష్యంతో అంత లోటు ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్కి బడ్జెట్లో 15% 23,209 కోట్ల రూపాయల అక్షరాల ఎడ్యుకేషన్కు కేటాయించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఎందుకు అంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే మన పెద్దలు చెప్తారు, ఈరోజు ఒక దేశం కానీ ఒక వ్యవస్థ కానీ నాశనం కావాలి లేకపోతే మొత్తం ఇది కావాలంటే గతంలో లాగా అణు యుద్ధాలు లేకపోతే బాంబులు లేకపోతే వరదలు తుఫాన్లు అవసరం లేదు. ఎక్కడైతే విద్యా వ్యవస్థ కొలాప్స్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ దేశం కానీ ఆ వ్యవస్థ కానీ కొలాప్స్ అయిపోతుందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తుల్లో మన ముఖ్యమంత్రి గారు ఒకరు. ది బుక్ ది పెన్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పారు. అటువంటి టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ ఈరోజు ఒక కార్పొరేట్ పాఠశాలలు కానీ విద్యను అందిస్తూ ఉన్నాం. దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని హై స్కూల్స్లో కూడా ఈరోజు డిజిటల్ ఫెసిలిటీస్ లేకుండా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఫస్ట్ టైం ఇండియాలో ఒక హైబ్రిడ్ కానీ కిచెన్ షెడ్స్ కానీ లైబ్రరీస్ కానీ కంప్యూటర్ రూమ్స్ కానీ అన్నీ కలిపి చూడకూడదు వినకూడదు అని చెప్తే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అన్ని ముఖ్యంగా ఈరోజు దేశంలో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మన అమరావతికి రావాలి, మన రాష్ట్రానికి రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే మనకి ఎస్ఆర్ఎం, విట్, అమృత, సెంచురియన్, గ్రేట్ లేక్స్, ఎంఐటి లాంటి ఎన్నో ప్రిస్టేజ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్ అన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. నేను ఇక్కడ మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ కోసం హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారో ఆయన యొక్క కలలు ఒక నాలెడ్జ్ స్టేట్గా ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని కోరుకుంటూ ఉన్నారో అది సాధనలో మీరందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన సీఎం గారు ఈరోజు దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ లెక్క ఉన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజకీయాలని కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒక స్టూడెంటు ఎలాగైతే కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తితో ఉంటారో అది టెక్నాలజీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే హిస్టరీ కావచ్చు, ఏ విషయమైనా సరే కొత్త అంశాలు తెలుసుకునేటప్పుడు ఒక స్టూడెంట్ లాగా ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను ఒక నిత్య విద్యార్థిని అని చెప్పాను. ఎప్పుడు విద్యార్థి అనేవాళ్ళు కొత్త విషయాలు లెర్న్ చేసుకోవాలి. లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు కూడా నేర్చుకోవడం విషయం ఆగిపోకూడదు. మీరందరూ కూడా ఆ విధంగా ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ లెర్నింగ్ అని ఎప్పుడు కూడా మన సీఎం గారు చెప్పినట్టుగా డే టు డ్రీమ్ అండ్ స్ట్రైవ్ టు అచీవ్ అన్నారు. ఎయిమింగ్ లో ఈజ్ ఏ సిన్ అన్నారు. ఎప్పుడూ లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. ఆ లక్ష్యం సాధించాలంటే ఊరికే దానికి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు, ఒక హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ సబ్స్టిట్యూట్. ఎప్పుడైతే మీరు కష్టపడతారో, మీరు ఎప్పుడైతే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తారో, ఎప్పుడైతే పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటారో, మీరు తప్పకుండా మీరు ఎంచుకున్న లక్ష్యం మీరు చేరతారు, అది డెఫినెట్గా చేరాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి